हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। दिस इज योर तारक सिंह, योर वॉकिंग तारक सिंह ब्लॉग। ई वीडियो लो मनं మాట్లాడుకుందాం ద గ్రేట్ పాన్ ఇండియా హీరో ఎవరు అనుకుంటున్నారు? ప్రభాస్ అనుకుంటున్నారా? అండ్ కొంపదీసి రామ్ చరణ్ అనుకుంటున్నారా? అల్లు అర్జున్ అనుకుంటున్నారా? కొని ఎన్టీఆర్ అనుకుంటున్నారా? వాళ్ళు ఎవరు గారు మన మంచు విష్ణు కోసం మాట్లాడుకుంటున్నారు? ఏంది పాన్ ఇండియా అంటున్నారా? మా ట్రైలర్ కట్ చేసారు కదా పాన్ ఇండియా మూవీ అని, అందుకే పాన్ ఇండియా స్టార్ అంటున్నా. ఈ సినిమా వల్ల పాన్ ఇండియా స్టార్ గా మన మంచన్న ఎదుగుతాడా ఎదగడా అనేది సెకండరీ పక్కన పెడితే కాంట్రవర్సీస్ తో స్టార్ట్ అయిన ఈ సినిమా జిన్నా అనేది ఒక అది పేరు అది. అలాంటి ఈ సినిమాకి జి నాగేశ్వరరావు అనే సినిమాని కాస్త షార్ట్ ఫామ్ చేసి జిన్నాగా ఒక తిరుపతిలో ఉండి పుట్టి పెరిగిన అబ్బాయి చుట్టుపక్కల ప్రాంతాలలో నడిచే కథ. ఈ సినిమాని పాన్ ఇండియా సినిమాని ఎలా అంటారో నాకైతే అర్థమయ్యలేదు. ఒకవేళ ఉండొచ్చు, భారతదేశం గర్వించదగ్గ నటుడు కావాలనుకుంటున్న అది ఇప్పుడు కాదు. భారతదేశం గర్వించదగ్గ నటుడు అనేది ఎప్పుడో చెప్పింది మనం ఇష్టంగా, ఇంకా ఎప్పుడు అవుతాడో కాదు, ఇంకెప్పుడైతే మనకు తెలియదు. కాంట్రవర్సీల్లో ముందుండే విష్ణన్నకి ఈ సినిమా ఫస్ట్ వచ్చిన క్లింప్ నుంచి ట్రోలింగ్ల మీద ట్రోలింగ్, అడ్డ మీద అడ్డ, ఒక్కొక్కటి రాడ్ల మీద రాడ్లు వేసుకుంటున్నాడు. అది దానికి క్రియేటివ్ హెడ్ మనకి ప్రేమ్ రక్షిత్ మాస్టర్ చేస్తున్నాడు, క్రియేటివ్ హెడ్ గా ప్రేమ్ రక్షిత్ మాస్టర్. దీనికి చోటా కే నాయుడు, సో కోనా వెంకట్, వీళ్ళ కాంబినేషన్ లో వచ్చిన ఫస్ట్ మూవీ డి. ఫుల్ లెంగ్త్ గా స్టోరీ రైటర్ గా నడిచిన కోనా వెంకట్, కోనా వెంకట్ అని ఇంకా అందరు సినిమా ఇట్లా కూర్చొని రాసిన సినిమా. ఇప్పుడు ఈ సినిమా బాబు మీరు చేస్తేనే పెద్ద హిట్, బాబు మీకు తగ్గట్టు కదా అని మళ్ళీ జిన్నా అని తీసుకొచ్చి పెట్టాడు మన విష్ణన్న దగ్గరికి. సో సినిమా మొత్తం వీలే కాబట్టి వీళ్ళతో వీళ్ళ ప్రొడ్యూసర్ ఎవరు చేయలేరు, చేసినా గానీ డబ్బులు రిటర్న్ అయితే అనేది కూడా నాకు డౌటే. మొన్న వచ్చిన సన్ ఆఫ్ ఇండియా ఈ సినిమా అయితే మోహన్ బాబు గారి కెరీర్ లో కలెక్షన్ కింగ్ అని చెప్పుకొని తిరిగిన మోహన్ బాబు గారి కెరీర్ లో పెద్ద డిజాస్టర్ అని చెప్పుకోవాలి, అతిపెద్ద డిజాస్టర్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రమోషన్లు ఒరిజినల్ గా ఒక 2 లక్షలు 20 లక్షలు అయ్యేది కాస్త 2 కోట్లు అయింది. ఎన్నెన్న ఈ సొల్లు మాటలన్నీ చెప్పుకుంటా వచ్చి సినిమాని అటర్ ఫ్లాప్ చేశారు. సో ఇది ఒక బ్యాడ్ ట్రోలింగ్ అని చెప్పుకోవాలి. దాంతోపాటు ఇప్పుడు జిన్నాకు వస్తున్న ట్రోలింగ్ అంతో ఇంతో కాదు, మీరు ఎప్పుడు వస్తున్నారు అంటే దివాళా లేకపోతే సంక్రాంతి అంటే మళ్ళీ అడుక విష్ణు ఎందుకు మాట్లాడతారో తెలియదు. పక్క ట్రోలింగ్ కి మంచి స్టఫ్ ఇచ్చి పోతాడు. ఎనీవే దీంతో సన్నీ లియోన్ పాత్ర ఏంటో తెలియదు, దాంతోపాటు మన పాయల్ రాజ్పుత్ పాత్ర ఏంటో మనకి ఇంకా తెలియదు. ట్రైలర్ లో చూస్తే ఇతను ఒక టెంట్ హౌస్ నడిపే ఓనర్ లా కనబడ్డాడు. అంతకు మించి అయితే పెద్దగా ట్రైలర్ లో చెప్పుకోవాల్సింది ఏమీ లేదు. ఈ జిన్నా కోసం ఏమి లేదానికి ఇంత హడబడిందో నాకైతే అర్థమైతలేదు. ఎనీవే ఏదైనా సరే సక్సెస్ ఫెయిల్యూర్ అనేది కామన్ కాబట్టి ఈ సినిమా విష్ణుకి పాన్ ఇండియా స్టార్ వదిలేస్తే కనీసం మన తెలుగులోనైనా హిట్ కొడితే చాలని నేను అనుకుంటున్నాను. ఎంతమంది మంచి ఫ్యామిలీస్ ఉన్నారు ఈ వీడియో వాళ్ళందరూ చూసినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అన్నట్టు మర్చిపోయాను. ఇప్పటికీ మిస్టరీగా మారుతుంది ఏంటి తెలుసా? మన తెలుగు ఇండస్ట్రీ వాళ్ళ కోసం హైదరాబాద్ లో ఒక బిల్డింగ్ కడతానన్నాడు విష్ణన్న, అది ఇప్పటికీ కట్టలేదు. హైదరాబాద్ లో అంత పెద్ద జాగాలు ఉన్న తర్వాత ఒక అసోసియేషన్ బిల్డింగ్ కడతానన్న మన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ పెద్ద, ఇంకా బిల్డింగ్ కోసం అనౌన్స్మెంట్ లేదు. అన్నీ అట్టే పోతాయి. పోనీ సినిమాని అన్న పోనీయకుండా అవుతాం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. దిస్ ఇస్ యువర్ తారక్ సునీల్, యువర్ వాచింగ్ తారక్ సునీల్ బ్లాగ్. జై హింద్.